41.2% అరబిందోకి వస్తే దట్టు నాట్ ఏ యాంకరేజ్ పోర్ట్, డీప్ సీ పోర్ట్. దానిలో వెరీ లిటిల్గా మాత్రమే రైస్ ఎక్స్పోర్ట్ అవుతాయి అక్కడ నుంచి, చాలా తక్కువగా, ఎందుకంటే ఖరీదు ఎక్కువ కాబట్టి. లోడింగ్ ఛార్జెస్, ప్లాట్ఫామ్ ఛార్జెస్ పడతాయని ఆయనే చెప్పాడు. ఈ యాంకరేజ్ పోర్ట్లో 13-14 వెదర్స్ ఉంటే మొత్తం మీద కలిసి ఒక 16 ఉంటాయి. అంటే రెండు ఇక్కడ 14-13 వెదర్స్ ఉంటే అక్కడ 2 వెదర్స్ ఉంటాయి. మొత్తం జరిగేది యాంకరేజ్ పోర్ట్లో. వాళ్ళు వచ్చిన తర్వాత చాలా పెద్ద ఎత్తున జరిగిపోయిందంట స్మగ్లింగ్ అంతా కూడా. ఎందుకు మాట్లాడుతున్నాను నాకు అర్థం కాల. 5 మాసాల నుండి 6వ మాసంలో ప్రవేశించి అధికారం మీ చేతిలోకి వచ్చి మొత్తం అంతా నడిపే యంత్రాంగం అంతా మీ చేతిలో ఉండి మా మీద పడేటటువంటి ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరమైన మనవి చేస్తున్నా. అరబిందో ఎవరిది చెప్పాలి, లోతుగా ఆలోచన చేయాలి, లోతుగా విచారణ జరపాలి. జరుపు ఎవడు కాదన్నాడు, కేంద్రంలో నువ్వే, రాష్ట్రంలో నువ్వే, బాగా లోతుగా విచారణ జరపండి. విచారణ జరిపి దోషుల్ని పట్టుకోండి. ఎవరు కాదన్నారు, ఎందుకు మీరు ఈ ఉపన్యాసాలు చెప్తున్నారు? అసలు మీరెవరండి ప్రశ్నించడానికి నాకు అర్థం కాదు. మేము కదా ప్రశ్నించాల్సింది, మాకప్పుడప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది. అధికారం ఉంది వాళ్ళే మేమా? ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఎవరు? నారాయణ మనోహర్ గారు ప్రశ్నిస్తున్నాడు, మన పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తున్నాడు. అధికారంలో ఉంది 3 ఆయన, ఒకరు ఉప ముఖ్యమంత్రి, ఇంకో ఆయన పౌర సరఫరా శాఖ మంత్రి. వీళ్ళెళ్ళి కాకినాడలో ప్రశ్నిస్తున్నారు, ఏమిటి అన్యాయం, పీడిఎస్ రైస్ ఎందుకు వెళ్తుంది? ఎవరు అడుగుతున్నావు స్వామి, నీ చెక్ పోస్టులు ఉన్నాయి అక్కడ, నీ ఆధీనంలో ఉంది. ఒక పెద్ద డ్రామా, చేతగాని తనం, ఎదుటి వాటి మీద మాట్లాడేటటువంటి మాటలు మాట్లాడేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. నేను నిన్న కూడా చెప్పా, కాకినాడలోనే ఉంటాడు మన పౌర సరఫరా శాఖ మంత్రి, ఎందుకంటే కలెక్షన్ కోసం అని అంటున్నారు. ఫుల్ కలెక్షన్, నేను మొన్న చెప్పాగా 200 కోట్ల రూపాయలు రైతులకి, రైతులు కాదు మిల్లర్స్కి రిలీజ్ చేశారు. 8% కాట కొట్టేశారు. ఇది ఏ మిల్లోనే చెబుతారు, ఇది నా ఆరోపణ. సమాధానం చెప్పండి, సమాధానం చెప్పరు. సమాధానం చెబితే తీసుకోమని నిజమే కదా అని మిల్లర్స్ అందరూ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆయన అంటాడు, అసలు ఈ కాకినాడ పోర్ట్ నుంచి గత 3 మాసాల్లో, గత 3 సంవత్సరాల్లో ఎన్ని లక్షల మెట్రిక్ టన్లు ఉత్పత్తి అయిందో చెబితే మీరు ఆశ్చర్యపోతారు. 1,35,00,000 మెట్రిక్ టన్లు కాకినాడ పోర్ట్ నుంచి వెళ్ళింది. అది ఎంతంటే 48,537 కోట్ల ఖరీదు చేసేటటువంటిది ఈ గత 3 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వెళ్ళింది. ఇది అన్యాయం, అక్రమం, అన్యాయం, ప్రజలు ఆశ్చర్యపోతున్నారు అని. నేను ఇంకోటి చెబితే అందరూ ఆశ్చర్యపోతారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఆశ్చర్యపోతాడు, మన మనోహర్ కూడా ఆశ్చర్యపోతాడు. అంటే వాళ్ళిద్దరు ఆశ్చర్యపోవడం వాళ్ళు తెలియకపోతేగా తెలిసే ఉంటుంది, అందుకని ఆశ్చర్యపోలేమని నాకు అనుమానం. అదేంటో తెలుసా మీకు? మొత్తం ఈ రాష్ట్రంలో, ఈ రాష్ట్రం కాదు, ఈ దేశంలోనే రైస్ ఎక్స్పోర్ట్ చేసేటటువంటి కంపెనీ ఏదైనా ఉంది అంటే దేశంలో 3rd ప్లేస్లో ఉన్న కంపెనీ ఒకటి ఉంది, మన రాష్ట్రంలో 1 ప్లేస్లో ఉన్నటువంటి కంపెనీ ఒకటి ఉంది. దాని పేరు పట్టాభి ఆగ్రో. పట్టాభి ఆగ్రో ఎవరిదో తెలుసా? ఇది పయ్యావుల కేశవులు గారి వియ్యంకులది. పయ్యావుల కేశవులు గారు ఎవరో తెలుసు కదా, మీ సహచర మంత్రి, ఫైనాన్స్ మినిస్టరు. ఆయన వియ్యంకుడు మొత్తంలో 1గా ఆంధ్ర రాష్ట్రం నుంచి బియ్యాన్ని ఎగుమతి చేసినటువంటి గొప్పవాడు. ఇంకోటి కూడా చెప్తున్నా, మొన్న మీరు స్టెల్లా అనే దానిలో పట్టుకున్నారు కదా, కలెక్టర్ గారు వెళ్ళి సీజ్ చేశాడు స్టెల్లా అనేటువంటి వెజల్ని పట్టుకున్నారు. ఇదే గొడవ. ఇవాళ మీరు డీప్ సీలో ఉంది ఒకటి, ఎంవి కనస్టర్ ఆ వెజల్ పేరు, దానిలో 42,500 మెట్రిక్ టన్లు ఆల్రెడీ పట్టాభి ఆదురు వాళ్ళు లోడ్ చేశారు. ఇంకా కొంత లోడ్ చేయాలి, రఫ్సీ ఉంది కాబట్టి లోడ్ చేయడం లేదు. ఈ రఫ్సీ కొద్దిగా తగ్గిన తర్వాత అది కూడా లోడ్ చేసి దాన్ని ఎగుమతి చేయబోతున్నారు నైజీరియాకి. నా ఆరోపణ చెప్తున్నా, దీనిలో టోటల్గా పీడిఎస్ రైస్దే. నేను ఆరోపణ చేస్తున్నా, పవన్ కళ్యాణ్ గారు నువ్వు తమరు, నువ్వు అంటే బాగు తమరు, నాదేళ్ళ మనోహర్ గారు మళ్ళా వెజల్లో వెళ్ళండి, సీజ్ ది షిప్ అని చెప్పండి, శభాష్. పయ్యవుల కేశవుల గారి వియ్యంకుడిదైనా కూడా బ్రహ్మాండంగా పట్టుకున్నారా? నిజమైన నిజాయితీ పనులు మన పవన్ కళ్యాణ్ గారు, మనోహర్ గారు అని అందరూ ఆశ్చర్యపోతారు, మెచ్చుకుంటారు, ఇంటర్నేషనల్గా మీకు వచ్చేస్తాయి.
ఇంటర్నేషనల్గా మంత్రి వియ్యంకుడినే పట్టుకున్నటువంటి పవన్ కళ్యాణ్ సిన్సియర్, సినిమాల్లోనే కాదు ఆయన హీరో, ఇక్కడ కూడా హీరే అని అనుకుంటారు. అంతేగాని కలెక్టర్ సీజ్ చేసింది మళ్ళీ వెళ్ళి పట్టుకుని సీజ్ షిప్ అని అంటాం కంటే అది జోక్, ఇది సీరియస్. దీని మీద మీరేమైనా చేయగలరా అంటే దాని మీద చేస్తారని నేను అనుకోను. చేస్తే మాత్రం నిజంగా ఐఎమ్ అప్రిషియేటింగ్ దెమ్ వెరీ వెల్ అని కూడా మనవి చేస్తున్నా. ఇకపోతే ఈ అరబిందు గొడవ ఇది కొత్తగా తీసుకొచ్చాడు మన మాదిల మనోహర్ గారు. నేను అడుగుతా ఉన్నా, మనోహర్ గారు కాస్త తెలుసుకుని మాట్లాడండి సార్, ఏదో ఆవేశంగా తెలుసుకుని మాట్లాడుకోకుండా ఊరిని డబ్బులు కలెక్షన్లో మునిగిపోయి కాకినాడలో నుండి 24 గంటలు కాకినాడే, ఎందుకంటే క్యాష్ కలెక్షన్ కోసం మిల్లుల మీద రైడ్ చేస్తారంటారు. నేను చెప్పే చాలా సందర్భాలు చెప్పా, వాళ్ళ పత్రికలోనే నెంబర్ 1 పత్రిక వాళ్ళకి, దానిలోనే చెప్పారు ఇది ఈ మొత్తం అంతా కూడా రెచ్చిపోతున్న రేషన్ మాఫియా, గ్రామాల్లో రెచ్చిపోతున్నారు రేషన్ మాఫియా, వసూలు చేస్తున్నారు అన్ని తీసుకెళ్తాం, వాళ్ళ పత్రికలు చెప్పాయి. అదేమన్నా నారాయణ మనోహర్ గారు అంటారు ఇటువరకు ఏదో 2900 ఫైర్ ఫైర్ షాపులు ఉన్నాయి, దానికి బళ్ళు పెట్టారు, బళ్ళు పెట్టి నాశనం చేశారు అని. మేము బళ్ళు పెట్టాము, ప్రజల దగ్గరకు తీసుకెళ్ళి పంచేటువంటి కార్యక్రమం జరిగింది, అక్కడో ఇక్కడో పొరపాట్లు జరిగాయేమో, జరిగి ఉండొచ్చు. మొత్తం అంతా పీడిఎస్ రైస్ అంతా మేమే దగ్గరుండి పంపించేసినట్టుగా మాట్లాడుతున్నారు, ఇవాళ మీరు పంపిస్తున్నారు దగ్గరుండి. ఈ సంగతి తేల్చండి. ఈ ఎంవి కనిష్ట్రా పట్టాభి ఆగ్రో నేను ఆరోపిస్తున్నాను. 2-3 రోజులు ఆగారా, అది వెళ్ళిపోద్ది, మళ్ళీ నైజీరియాకి వెళ్ళిపోద్ది, ఇంకేం చేస్తాం, ఏం చేయలేము. మీ కలెక్టర్ని ఆదేశించండి, దో మీరు చాలా సీరియస్గా ఉంటే దాన్ని ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి బియ్యం ఇవ్వాలనే ఉద్దేశంతో వెహికల్స్ని మేము క్రియేట్ చేసాం, అవి తప్పుపడుతున్నారు, ఆ వ్యవస్థను మొత్తం నాశనం చేస్తున్నారు. చేసుకోండి, మీ ఇష్టం, అధికారం మీ చేతిలోకి వచ్చింది వచ్చింది, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత తెలుస్తుంది మీకు దాని బాధ ఏంటో. దానికి మానిటరింగ్ పెట్టి మేము ప్రతి బండిని కూడా పంపించి సకాలంలో పేద ప్రజానీకానికి 2 రూపాయల కిలో బియ్యం అందాలనేటువంటి ఉద్దేశంతో పంపించాం. మిస్యూజ్ జరిగితే ఎక్కడైనా దాని మీద యాక్షన్ తీసుకునేటువంటి సందర్భాలు ఉన్నాయి తప్ప, ఇలా బాగా కుమ్మక్క అయిపోయి ఇవాళ మొత్తం కుమ్మక్క అయిపోయారు. జనసేనకు సంబంధించిన వారందరూ కూడా ఈ పౌర సరఫరాల శాఖలో ఉన్నారు, మంత్రి గారు, చైర్మన్ గారు, అక్కడ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే, కాకినాడ పార్లమెంట్ ఎమ్మెల్యే, ఎంపీ, అందరూ కుమ్మక్క అయిపోయి ఎత్తేస్తున్నారు, మొత్తాన్ని వసూలు చేస్తున్నారు. నాకు అర్థమైంది ఏంటంటే మన నాదెళ్ల మనోహర్ గారికి పవన్ కళ్యాణ్ గారిని తీసుకెళ్లిన తర్వాత కమిషన్ రేటు పెరిగిందంట. అమ్మో, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కుదరదు, కమిషన్ పోయినసారి 8 ఇచ్చారు, ఇప్పుడు ఇవ్వడానికి నీకు ఎక్కువమంటానంట. ఈ వసూలు చేసుకునే కార్యక్రమం ఏంది స్వామి, నాకు అర్థం కాల. ఓడిపోయినటువంటి ప్రభుత్వాన్ని, కేవలం 11 సీట్లు వచ్చినాయని మీరు పదే పదే చెబుతున్న ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మీరు చూస్తారేంటి, మీరు తిడతారేంటి, మీరు విమర్శిస్తారేంటి, అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు సిగ్గు అనిపించట్లేదా?